సహోదరి సహోదరులారా ఈనాడు పునీత స్కొలాస్టికా వారిని కొనియాడుతూ ఉన్నాం ఇటలీ దేశములో ఉంబ్రియా ప్రాంతంలోని నూర్సియా పట్టణంలో స్కోలాస్టిక్ అమ్మగారు క్రీస్తు శకం నాలుగు వందల ఎనభైలో జన్మించారు అయితే ఈ పునీత స్కోలాస్టిక్ అమ్మగారు పునీత బెనడిక్టి గారు ఇద్దరు కవల పిల్లలు ఉన్నత కుటుంబంలో ఉద్భవించారు చిన్నతనం నుండి వారిలో క్రైస్తవ విశ్వాసం లోతుగా నాటుకుంది దైవభక్తి ఉప్పొంగగా వారిరువురు తమను తాము దైవానికి అంకితం చేసుకున్నారు పరిశుద్ధ సన్యాస జీవితం గడిపారు దేవుని కోసం పాటుపడాలని క్రీస్తు రక్షణ భాగ్యాన్ని మానవాళికి అందించడంలో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని ఊళ్ళూరారు అందువల్ల తమ పదహారవ ఏటని వారికి వారసత్వంగా సంక్రమించే అపారమైన ఆస్తుపాస్తుల్ని పెద్ద హోదా మరియు అంతస్తును తృణప్రాయంగా త్యజించారు సన్యాసిగా మారి సుబియాకో ప్రదేశ కొండ గుహల్లో మూడేండ్లు గడిపిన బెనడిక్ట్ గారు ఆ చుట్టుప్రక్కల సువార్త సేవ నిమిత్తం డజన్ గురుమంటాలయాల్ని స్థాపించి వాటిని విస్తృతం చేశారు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత శకం ఐదు వందల ఇరవై తొమ్మిదిలో వారు సుబియాకో నుండి మోంటే కసినో ప్రాంతానికి తరలివెళ్ళి అక్కడ బెనడిక్టియన్ గురువుల సభ ప్రధాన కార్యాలయాన్ని నెలకొల్పారు అయితే స్కులాస్టిక్ గారు కూడా తమ సోదరునితో వెళ్ళి అక్కడే సమీపంలో తాను ఒక కన్యస్త్రీగా బెనడిక్ట్ సభ కట్టుబాట్లతో ఒక కన్యల సభను స్థాపించి నిర్వహించారు కవలులైన బెనడిక్ట్ మరియు గారులు క్రమంగా తమ ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ వచ్చారు వీరు అతి సమీపంలోనే వేర్వేరు మఠాలలో ఉంటున్నప్పటికీ ఏడాదికొకసారి మాత్రమే తపస్సు కాలానికి ముందుగా ఒక చిన్న మఠాలయంలో సమావేశమై ఆధ్యాత్మిక విషయాలపై చర్చించేవారు వీరిద్దరి అనుబంధాన్ని గురించి వారి సమకాలీకుడైన పునీత గ్రెగోరీ ది గ్రైట్ గారు ఈ విధంగా వివరించారు ఈ కవల పునీతులు ఇరువురు వారి జీవిత చరమదశలో యథాప్రకారం ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించుకోవడానికి చివరిసారిగా కలుసుకున్నప్పుడు మరణంకు దగ్గరగా ఉన్న స్కొలాస్టికా గారు గురువైన తమ పరిశుద్ధ సోదరుణ్ణి తెల్లవారేదాకా తనతో సంభాషింపమని బ్రతిమలాడారు అయితే అంత దీర్ఘకాలం తను ఉండాల్సిన అవసరం లేదని పైగా బెనడిక్ట్ సభ నిబంధనను పాటించాలని అనగా అక్కడున్న ఎక్కడున్నా రాత్రి నిద్ర సమయానికి స్వంత మఠాలయం చేరుకోవాలని నచ్చజెప్పబోయారు అయితే తోడబుట్టిన ఆ సోదరి దీనతతో ఆర్తితో దేవునికి తన కోరికను విన్నవించుకున్నారు తన సోదరుడు తనతో ఉండిపోయేలా వేడుకున్నారు ఆశ్చర్యం ఆయమ్మ అత్యవసర ప్రార్థనను దేవుడు ఆలకించారు వెంట వెంటనే నల్లని మేఘాలు కమ్ముకున్నాయి ఆకస్మికంగా తుఫాను గాలులు వీచాయి ఉరుములు మెరుపులతో జడివాన కురిసింది దైవ చిత్తాన్ని గ్రహించుకున్న బెనడిక్ట్ గారు తెల్లవారేదాకా తమ సోదరితో ఉండిపోయారు ఈ విధంగా బలమైన ప్రేమ అనే చట్టం ముందు న్యాయం క్రమశిక్షణ అనే చట్టాలు కూడా ఓడిపోయాయే అని ఎంతో నేర్పుగా హృదయంగా పునీత గ్రెగోరీ ది గ్రేట్ గారు అభివర్ణించారు ఆ రాత్రి అంతా సుదీర్ఘ జ్ఞాన సందేశాలతో ఆధ్యాత్మిక ముచ్చట్లతో ఆ పునీత కవలలను పవిత్రాత్మ దేవుడు తుఫానులా సమృద్ధిగా ఆశీర్వాదాలతో అభిషేకించారు మరునాడు అనగా తెల్లవారిని పిమ్మట ఇద్దరూ వారి వారి మఠాలకు చేరుకున్నారు దేవుని సేవలో ఆత్మీయ జీవితంలో పరిపూర్ణంగా వర్ధిల్లిన స్కులాస్టికమ్మ గారు మరో మూడు రోజుల తర్వాత తమ అంతిమ శ్వాసను విడిచి శకం ఐదు వందల నలభై రెండులో తమ అరవై రెండవ ఏట దేవుని సన్నిధానం చేరుకున్నారు వీరి సోదరుడు బెనడిక్ట్ గారు ముంటే కసీనో మఠాలయం ఆవరణలో తన కోసం ముందుగా ఏర్పరచుకున్న సమాధిలో స్కలాస్టికమ్మ గారి భౌతిక శరీరాన్ని భూస్థాపితం చేశారు తమ సోదరి మరణించిన కొన్నాళ్లకే బెనడిక్ట్ గారును శకం ఐదు వందల నలభై ఏడు మార్చి ఇరవై ఒకటవ తేదీన స్వర్గస్థులయ్యారు వీరి భౌతిక కాయాన్ని సోదరి సమాధి ప్రక్కనే ఖననం చేశారు ఈ విధంగా కవలులుగా జన్మించిన ఈ పునీతులు ఇద్దరు బెనడిక్ట్ సభకు చెందిన శాఖలను చెరుకొకటి స్థాపించి చివరకు ఒకే చోట భూస్థాపనం చేయబడ్డారు గత ఐదవ శతాబ్దం నుండి నేటి వరకు విస్తారంగా వర్ధిల్లిన వీరి మఠాలు దాదాపు ఐదు వేల మంది పునీతుల్ని శ్రీ సభకు అందించినట్లు తెలుస్తుంది తుఫానులు సంభవించినప్పుడు సకాలంలో వర్షాలు కురవనప్పుడు పునీత స్కులాస్టికా గారిని ప్రార్థించటం వల్ల మేలు జరుగుతుందని భక్తుల నమ్మకం